ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులకు, అశేష ప్రజానికానికి, అభిమానులకు అందరికీ నమస్కారం అండి. సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమంలో మనము ఇంతకుముందు వీడియోస్లో మన జీవన విధానాల్లో కలిగిన మార్పులను, ఏ పద్ధతులను పాటిస్తున్నాము, ఏవి పాటించకూడదు అనే కొన్ని కొన్ని సరిచేసుకున్నాము. అలా సరిచేసుకొని ప్రేక్షకులకు తెలిపిన వాళ్ళ వాళ్ళ అనుభవాలను కూడా మాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. అది ఎంతో సంతోషకరంగా ఉంది తెలుసుకోవడానికి. అయితే ఇవాళ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, మనం మన ఆలోచనలనే మనల్ని నడిపిస్తూ ఉంటాయి అని కొంతమంది చెప్తూ ఉంటారు. మన భవిష్యత్తులో మనకి జరిగే పరిస్థితుల్లో వచ్చే మార్పులను, శుభ ఫలితాలు కావచ్చు, అశుభ ఫలితాలు కావచ్చు, ఇలాంటివి తెలిపే సంకేతాలు మనకేమన్నా తారసపడుతూ ఉండొచ్చా, ఏమైనా ఉన్నాయా, అసలు అవి ఎంతవరకు నిజము అనే విషయాల గురించి చంద్రజామున్ అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ చెప్పండి, మనకి భవిష్యత్తు అనేది మనం ఎవరూ ఊహించలేము ఎలా జరుగుతుంది ఏంటి అని. అయితే ఈ భవిష్యత్తులో ఫలితాలు శుభం కావచ్చు, అశుభం కావచ్చు, వీటిని తెలిపే సంకేతాలు ఏమైనా ఉంటాయా అని ఒకసారి వివరించండి. ఉంటాయి. ఒక్కోసారి మనకి చాలా సమీప భవిష్యత్తులో ఇలాగ మంచి జరగబోతోంది, మనకేదో మంచి జరుగుతుంది, లేదా మనకేదో ఇబ్బంది రాబోతోంది అని తెలియజేసే సంకేతాలు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే జరిగే సంఘటనలు బట్టి తెలుస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో వాళ్ళకి దైవ బలం అపారంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఉపాసన ఇవన్నీ చేసేవాళ్ళు అయితే వాళ్ళకు ఒకలాగా ఉంటాయి. నార్మల్గా రొటీన్గా ఫ్యామిలీ చేసుకునే వాళ్ళకైతే ఒకలా ఉంటాయి. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయకి ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన విశ్వవ్యాప్త సిటీవీ ఫ్యామిలీకి, అభిమానులకు, వీక్షకులకు అందరికీ సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. అయితే ఇప్పుడు శుభాశుభ సంకేతాలు మనకేమైనా తెలుస్తాయా సమీప భవిష్యత్తులో జరిగే వాటికి అంటే తప్పకుండా తెలుస్తాయి. అది ఒకటి ఏంటంటే భయానకమైనటువంటి దుస్వప్నాలు. వరుస పెట్టి 7 రోజులకు మించి, దీనికి ఒక పద్ధతి ఉంది, 7 రోజులకి మించి వరుస పెట్టి దుస్వప్నాలు వస్తున్నాయి అంటే, ఆ దుస్వప్నాలు రిపీటెడ్గా వస్తున్నాయి అంటే, ప్రతిరోజు ఏదో పీడకలతో తెల్లవారటం ఇట్లా జరుగుతున్నాయి అంటే, అది ఒక అశుభ సూచన. అంటే అందులో ఏం కనిపిస్తున్నాయి అన్న దాన్ని బట్టి కొంతవరకు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రకరకాలు అన్నమాట స్వప్నాల విశేషాలు, మనం ఎలాగో చెప్పుకోబోతున్నాం అందులో వివరాలు వస్తాయి. ఇందులో ఏంటి అని అంటే అశుభ సంకేతాలు అని అంటే రకరకాలైన మనకి చెడు జరిగినట్టుగా వచ్చే కళలు కావమ్మా. పేడ కళలు అంటే మనకి చెడు జరిగినట్టు వచ్చే కళలు కావు, అవి చాలా మంచివి, అవి కావు. మనకి తెలిసిన వాళ్ళు ఎవరో, ఎవరికో, మన స్నేహితులకో, తెలిసిన వాళ్ళకో, ఎవరికో చెడు జరిగినట్టు వచ్చే కళలు, మనకి కూడా ఏదో ఒక ప్రాణానికి కాకుండా మిగతా వాటికి ఇబ్బందులు వచ్చేటటువంటి, అంటే ఏదైనా పాము కరిచినట్టు కానీ, లేకపోతే కొండ చిలువ చుట్టు వేసినట్టు కానీ, ఎండల్లో అంటే పెద్ద ఎండల్లోనూ పెద్ద దారిలో పడి వెళుతూ వెళుతూ దారిలో పడిపోతున్నట్టు కానీ, ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి కొన్ని. అలాంటి మనకు సహాయం అందని పద్ధతుల్లో వచ్చే కళలు, అలాంటి కళలు రావడం ఒక అశుభ సూచన. అలాగే రెండోది ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దేవుడి తాలూకా ఏర్పాటు ఏదైతే ఉందో అది, అందులో మనం రొటీన్గా చాలా సింపుల్గాను చాలా ఇష్టంగాను పెట్టుకున్నటువంటి సెంటిమెంట్ వస్తువులు ఉంటాయి, కొన్ని ఉంటాయి ఉంటాయి. ఆ వస్తువులు అకారణంగా పడిపోవటం కానీ, లేకపోతే పగిలిపోవటం కానీ,
అటువంటిదేదైనా జరిగినా కూడా అది అశుభ సూచనే మాట వరుసకు మన ఒక పెద్ద దక్షిణావర్త సంఘం తీసుకొచ్చి పెట్టుకున్నాం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం రెగ్యులర్ గాను అలా పూజ చేసుకుంటూ ఉన్నాము మనకి బాగా కలిసి వచ్చింది అంత బాగుంది మనకి రాగలిగిన చెడు ఏదో ఒకటి ఉంది అకస్మాత్తుగా ఆ సంఘం ప్లేస్మెంట్ మారి కింద పడి పగిలిపోతుంది అంటే పోతుంది దానికి ఎక్కడో చిన్న కొమ్మ కూడా పోయిందని పోయినట్టే కదా అలా పడిపోతుంది అలాగే సెంటిమెంట్ వస్తువులు అన్నమాట తర్వాత ఇంట్లో అద్దం పగిలిపోవటం విపరీతమైన శబ్దం చేస్తూ పెద్ద పెద్ద అద్దాలు లేదా ఇంట్లో మనం మొహం చూసుకునే అద్దాలు పగిలిపోవడము ఇలాంటి వాటి వల్ల కూడా ఇంట్లో రాబోయే కాలంలో అనతి కాలంలో ఏదో ఒక చెడు జరగబోతోంది అనే దానికి ఒక సంకేతం అదొకటి ఈ మూడు అశుభ సంకేతాలు చాలా ఎక్కువగా ఎందుకంటే చాలా ఉన్నాయి మనం రెండు పక్కల అనుకుంటున్నాం కాబట్టి మంచి ఇప్పుడు మంచి వైపుకి వస్తే మనకి రాగల రోజుల్లో మంచిగా కలిసి వస్తుంది అనిపించడానికి మనకు వచ్చే సంకేతాలు ఒక తెల్లటి వస్త్రం మనం కప్పుకున్నట్టు అంటే అది మనం కప్పేసినట్టు కాదు ఓకే మనం పడుకునుండగానో ఏదో వచ్చేసినట్టుగానో తెల్లటి వస్త్రంతో మనల్ని ముసుగేసేసినట్టు కానీ అది కాదు మనం రొటీన్గా శుభ్రంగా ఉన్నప్పుడు తెల్లటి వస్త్రం ఏదో సిల్క్ వస్త్రం ఇలాగా మనం ధరించినట్టు కప్పుకున్నట్టు ముఖ్యంగా కప్పుకున్నట్టు మనం తెల్లటి వస్త్రాలు ధరించినట్టు తెల్లటి వస్త్రం కప్పుకున్నట్టుగా కలలు వస్తే త్వరలోనే సమస్యలన్నీ తీరి మీరు ఆనందంలో ఉండబోతున్నారని అర్థం అదొకటి తర్వాత ఇంకో శుభ సూచన ఏమిటి అని అంటే ఎన్ని ఎంత ఖర్చు పెట్టినా పాలు ఎంత ఖర్చు పెట్టినా ఇంట్లో ఎంతమంది వచ్చి టీలు అవి తాగేసినా రాత్రి వరకు వచ్చి మనం చూసుకొని మేనేజ్మెంట్ చేసుకుని నైట్ చూసుకునేసరికి మళ్ళీ ఒక ఇన్ని పాలు మిగులుతాయి అలాగ మిగిలి ఉండేటట్టు ఏంటి ఇన్ని తాగినా సరే ఇంకా ఉన్నాయా అనుకుంటాం అలాంటప్పుడు కూడా శుభకార్యాలకు ఏదో ఒక శుభం జరగబోతోంది అనడానికి ఒక సంకేతము ఇంకా మూడోది పూర్తి స్థాయిలో మనం ఏ ప్రయత్నమూ చేయకుండా ఇంట్లో తులసి చెట్టు నవనవలాడుతూ మనం నీళ్లు కూడా సమగపోయాం పోయకపోయినా కానీ అంటే పోయకపోవచ్చు ఒక్కోసారి మర్చిపోవచ్చు నవనవలాడుతూ కొత్త ఆకులు వేసి చిగుళ్ళు వేసి చక్కగా తులసి చెట్టు ఎదగటం ఎదగటం ఇది ఒక పాజిటివ్ సైన్ ఇలాంటివి చెప్తూ పోతే చాలా ఉంటాయి అట్లాగే ఈ ఎన్నాళ్ల నుంచో ఎవరో మనం మనం డబ్బిస్తాము మనం ఎంత చెడ్డ అయిపోయి శత్రువులు అయిపోయినా సరే వాళ్ళ డబ్బులు ఇవ్వరు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక వార్త డబ్బులు ఇస్తారనో లేకపోతే మన గ్యారంటీగా ఫలానా అప్పుడు ఇస్తారనో లేకపోతే 2 ఏళ్ళ తర్వాత ఇద్దాం అనుకుంటున్నారనో అలా ఏదో ఒకటి ధన ఆగమన వార్త అంటే రాబోయే కాలంలో డబ్బు రాబోతోంది అని ఒక వార్త రావడం తర్వాత ఆట చీమలు విపరీతంగా ఇంటి నిండా తిరగటం ఉత్తరం సైడ్ బాగా తిరగటం ఇవి ఖచ్చితంగా మనకి రాగల రోజుల్లో ధనలాభాన్ని సుఖాన్ని శుభాన్ని సూచించేటటువంటి సూచనలు వీటిల్లో అన్నో కొన్నో ఎన్నో కొన్ని మంచికి కానీ చెడుకు కానీ మీరు కౌంట్ చేసుకోవచ్చు అండి తప్పనిసరిగా కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే కళలో అంటే ఇంటి యజమానికి అనారోగ్యంగా ఉందనుకోండి కళలో ఆ ఇంటి ఆవిడకి కళలోని ఒక వృద్ధ స్త్రీ ఒక 60 సంవత్సరాలు వయసున్న వృద్ధ స్త్రీ వచ్చి పసుపు కుంకుమలో వాయనమో ఏదో ఇచ్చినట్టుగా కళ వచ్చిందనుకోండి ఇక ఆమెకి ఢోకా లేదు ఆయనకి ఏం కాదు ఇంకా అటువంటివి ఎన్నో ఉన్నాయి మన మిత్స్లో మన నమ్మకాల్లో చాలా చాలా ఉన్నాయి అందులో మనం కొన్ని చెప్పుకున్నాము ఇందులో అన్నో కొన్నో మీకు అనుభవంలోకి వచ్చినట్లయితే మంచి అయితే చాలా సంతోషం అండి ఒకవేళ అశుభ సంకేతాలు ఏవైనా వచ్చినట్లయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీ ఆరోగ్య పరిస్థితుల్ని మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల్ని ఇంట్లో పెద్దవారు వృద్ధులు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఒక్కసారి చెక్ చేసుకుని ఎలాంటి మార్పులు కావాలో చేసుకొని తగినటువంటి అంటే ఒక కన్నేసి ఉంచటం అన్నమాట మనం చేయగలిగేది ఏమీ లేదు జస్ట్ ఒక కన్నేసి ఉంచటం తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం తర్వాత ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నా కానీ మీ మీ కుటుంబ సభ్యులకు అవసరమైన పద్ధతుల్లో మీరు కొన్ని పాటించటం అనేది చెప్పదగినటువంటి అంశం అండి కనుక
తప్పకుండా ఈ విషయం ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీకు ఉపయోగపడే అంశాలు ఇందులో ఉన్నాయని నేను ఖచ్చితంగా నమ్ముతూ మీరు బాగుండాలని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో నమస్కారం అండి. జరిగే మంచిని కానీ చెడుని కానీ దేన్ని మనం ఆపలేము. అయితే సంకేతాలుగా వస్తున్నప్పుడు కొంచెం తగు జాగ్రత్తలు అయితే పాటించగలం. ఇదైతేనే మనం చేయగలం. మంచిగా వివరించారు, ధన్యవాదాలు. తెలుసుకున్నారు కదండి మీరు కూడా మీ జీవితంలో వచ్చే శుభ అశుభ ఫలితాల యొక్క సంకేతాలను ఒక్కసారి గమనించుకోండి. ఒకవేళ నెగిటివ్ సందర్భాలు ఏమైనా వస్తుంటే వాటిని సరిచేసుకోవడానికి వీలైనంత ప్రయత్నం చేయండి, దైవ ప్రార్థన చేయండి, శుభ ఫలితాలు పొందండి. మరి ఒక మంచి ఉన్నతో వచ్చేస్తాం. అంతవరకు నమస్కారం. నమస్కారం.